యాజమాన్య బోర్డు ఇంతవరకు కూడా తెలంగాణ నేతలు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతినిధులు రైతు ప్రతినిధులే కంప్లైంట్లు ఎన్జిటిలో కానీ కృష్ణా బోర్డులో కానీ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు అసలు వీళ్ళకి ఏమైంది మన దగ్గర కేవలం ప్రభుత్వం దప్పించి ఇంకోటి లేదా ఇక్కడ పాలకులు తమకు నచ్చిన వాళ్ళు లేకపోతే చెయ్యరా అన్నటువంటిది ఒక ప్రశ్న అలాంటి సందర్భంలో తాజాగా రైతులు ఆళ్ల గోపాలకృష్ణ ఏపీ సాగునీటి సంఘాల అధ్యక్షుడు ఆధ్వర్యంలో అనేది యాజమాన్య బోర్డును కలిశారు ఏపీకి చెందినటువంటి నీటి సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ జలసౌధాలో ఎంపీ సింగ్ని కలిసిన కృష్ణా డెల్టా సాగర్ ఐకట్టు నీటి సంఘాల ప్రతినిధి తెలంగాణతో జల వివాదం వలన ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతున్నారు ఆంధ్రాకి రావాల్సినటువంటి నీటిని కరెంటు ఉత్పత్తి ద్వారా అవతలకి వాడేస్తూ ఉన్నారు తద్వారా శ్రీశైలం నుండి సాగర్కి సాగర్ నుండి పులిచెంతలకు పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది తద్వారా అటు రాయలసీమ నష్టపోతుంది ఇటు పక్కన కోస్తా నష్టపోతుంది సాగర్ తీర ప్రాంతము నష్టపోతుంది అన్నటువంటి విషయాన్ని కంప్లైంట్ చేశారు ఇది జల సూత్రానికి విరుద్ధం మొదట వ్యవసాయానికి వాడాలి ఆ తర్వాత పవర్కి వాడాలి తప్పించి వ్యవసాయ నీళ్ళని పవర్ పేరుతో వృధా చేయకూడదు అన్నటువంటి విషయం తెలిసినా కూడా జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని ఫిర్యాదు చేశారు